హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయం అనేది మీకు తెలియజేస్తాను అదేమనగా ఇల్లు శుభ్రతగా ఉంటే మనుషులు శుభ్రతగా ఉంటారు అనే సిద్ధాంతం ఉన్నది అలాగనే మన కడుపు ఎప్పుడైతే శుభ్రతగా ఉంటుందో మనకి ఎటువంటి రోగాలు కూడా మన దరిదాపులకు చేరవు అది శుభ్రత లేకనే ప్రతి ఒక్క వ్యాధి అనేది మన ఒంటి నిండా ఇమికిపోతూ ఉంటాయి అందుకు కాబట్టి మీకు అతి సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకునే విధంగా అద్భుతమైన ఆయుర్వేదం మందు మీకు చెవితను జాగ్రత్తగా తెచ్చుకోండి చేసుకొని వాడండి ఫలితం మీకే కనిపించింది అదేమనగా ముందుగా మనకు కావలసినది నేల తంగేడాకు ఇది పచ్చాకు తీసుకొచ్చుకొని వెండబెట్టుకోండి బాగా వెండిన తర్వాత పక్కన పెట్టుకోండి రెండవది వంద గ్రాములు సొంటి ఇది షాప్లో కొనకొచ్చుకోండి దాంతోపాటు రెండు వందల గ్రాములు తాటి బెల్లం ఈ మూడు వస్తువులే మనకు కావాల్సినది ముందుగా ఏం చేస్తారంటే చొంటిని బాగా రోట్లో వేసి వంద గ్రాముల చొంటిని బాగా మెత్తగా దంచండి దంచితే మెత్తన పొడమైపోయింది పొడమైపోయిన తర్వాత ఆ పొడము పక్కన పెట్టుకొని మళ్ళీ నేల ఉంటుంది కదా ఇది మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకుంటే బాగా మెత్తన పొడమైపోయింది ఇది ఎంత ఉండాలంటే ఈ పొడము వంద గ్రాముల చొంటికి యాభై గ్రాముల నుంచి పాతి గ్రాముల పొడిమే ఉండాలి కానీ ఈ నేల తంగేడాకు పొడవు అనేది ఎక్కువ ఉండకూడదు అందువల్ల వంద గ్రాముల చొంటికి యాభై గ్రాముల నేల తంగేడాకు పొడుము ఈ రెండింటిని కలిపి బాగా రోట దంచడం మళ్ళీ దంచిన తర్వాత ఇందులో ఈ తాటి బెల్లము చొంటి ఈ నేల తంగేడాకు పొడుము ఈ మొత్తం కూడా మళ్ళీ రోట్లు వేసి బాగా దంచి కలిపితే మొత్తం మెదిగా ఒక ముద్దలాగా వచ్చింది ఈ వచ్చిన ముద్దని తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలను లేకపోతే ఏదైనా కానీ ఒక గిన్నెలో మూత పెట్టి భద్రపరుచుకోండి దీన్ని ఏడు రోజుల దాకా ఓపెన్ చేయగాకండి ఇది ఏడు రోజులు అయిపోయిన తర్వాత మూత దిస్తే కమ్మట వాసన వచ్చి తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ వచ్చిన పొడువుని రాత్రిపూట మనం భోజనం చేసి పడుకోబోయేటప్పుడు మూడు వేళకి ఎంత వచ్చిద్దో అంత తీసుకొని కొంచెం తినేసేసి మంచులు దాగి పుణోవటం ఇలా చేస్తూ ఉంటే మన కడుపులో ఎటువంటి అజీర్ణం కానీ ఎటువంటి క్రిములు కానీ మలబద్ధకం కానీ ఏమీ ఉండదు అంతా పూర్తిగా తెల్లారిపోదు బొడిసేసరికి మల రూపంలో మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇది మీరు అందరం తినవచ్చు ఇంటలపాది తినచ్చు కానీ తినే ముందు ఏంటంటే వయసు పరిమితిని పెట్టి తినండి ఎందుకంటే నేల తంగేటప్పుడు ఉంది కాబట్టి వయసు పరిమితిని పెట్టి తింటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వైబర్స్ దీన్ని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి హానికరం కానీ ఉండదు కానీ చెప్పిన మోతది ప్రకారమే వేసుకోవాలి చెప్పిన మోతది ప్రకారమే తినాలన్నమాట ఇలా తింటూ ఉంటే చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎవరికి పెట్టిన నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళు తీతలు బద్ధకంగా ఉండటం బద్ధకంగా లేకపోవటం హుషారుగా నడుద్దాం అనుకున్నాను అనుకో ఒకటి అలస్ట ఆయాసం ఇలా అంతా ఎందుకు వస్తున్నాయి తెలిసిన మన కడుపులో శుభ్రత లేనందువల్ల మన కడుపు ఎప్పుడైతే శుభ్రతగా ఉంటుందో ఇలాంటి నెప్పులు రొప్పులు అలాంటి ఆయాసం కానీ ఏముండదు పైపెచ్చు బాగా ఊబకాయ పొట్ట ఉంటుంది కదా ఈ పొట్ట ఉండ కూడాను పొట్లో ఉండ కొవ్వు కానీ ఇలాంటి ఊబకాయ పొట్టలు కూడాను కంపల్సరిగా ఈ వైద్యానికి తగ్గిపోతాయి ఎందుకంటే సొంటి బాగా వేడి తాటి బెల్లం కూడా మంచి వేడి గల ఈ రెండు వల్ల ఏంటంటే మన కడుపులో ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరీగా తగ్గిపోయి ఆరోగ్యకరంగా ఉండడానికి చాలా తోడ్పడుతుంది అటువంటి నెంబర్ వన్గా పనిచేసేది ఈ వైద్యం ఈ చెప్పిన వైద్యం మీరు కంపల్సరీగా చేసి చూడండి మీరు మీలో మార్పులు అంటే కంపల్సరిగా వస్తాయి దయచేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి